ఏ ముహూర్తానికైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారో ఆ పట్టాభిషేక ముహూర్తానికి నీ కుమారుడికి పట్టాభిషేకం చేయించు. ఈ రెండు వరాలు నువ్వు కోరు. ఈ రెండు వరాలు నువ్వు కోరికనట్లయితే నీకు అఖండమైనటువంటి సౌభాగ్యం వస్తుంది. నీ పేరు 10 కాలాల పాటు చరిత్రలో ఉంటుంది. నీకు సలహా ఇచ్చినందుకు నా పేరు కూడా లోకంలో ఇంతో అంతో ఉంటుంది. నాకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా పర్వాలేదు, నా యజమానురాలు యొక్క వైభవమే నాకు కావాలి అని మళ్ళీ చెప్పవే ఏం కావాలి, ఏ ఎట్లా అడగాలో, నేను అడిగితే రాజు ఇస్తాడా అన్న. రాజుగారు నిర్ణయం చేసేసిన తర్వాత నేను అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటే పిచ్చిదానా? నువ్వే చాలాసార్లు చెప్పావు కదా రామచంద్ర దశరథ మహారాజుకు నువ్వంటే చాలా ఇష్టం అని. ఆ ఇష్టం ఏంటో ఈరోజు ప్రూవ్ చేసుకో. ఇంతేకాకుండా ధర్మ ప్రతిజ్ఞాబద్ధుడు దశరథ మహారాజు, ఇచ్చిన మాట తప్పడు. ఎప్పుడో నీకు ఇచ్చిన వరం ఉంది కదా, ఆ వరాన్ని ఇప్పుడు అడుగు. చాలా జాగ్రత్తగా పని నడపాలి, తొందరపడవద్దు. ఈ పరిస్థితి, ఈ వరాన్ని కోరుకునేటువంటి స్థితి రావాలి అంటే దానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ కావాలండి, పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కనుక నువ్వు ఇంత అనురాగంగా ఇన్ని నగలు వేసుకొని పట్టుచీర కట్టుకొని అలంకారాలు చేసుకొని తలలో పూలు పెట్టుకొని ఇట్లా ఉంటే నీ పని జరగదు. నువ్వు అలిగినట్టుగా, కోపం వచ్చినట్టుగా, బాధలో ఉన్నట్టుగా ఉండాలి. ఇగో ఇప్పుడు ఆ మూల ఉన్న కోప గృహం ఉంది కదా, అలిగితే కూర్చునే రూము. ఇప్పుడు మన కర్మ మనకు ఉన్న రూములే సరిపో, ఇంకా అలిగే రూములు ఎక్కడున్నాయి? పూర్వకాలంలో అలక గృహం అని ఉండేది ఇంట్లో. ఒక అంటే ఎవరైనా కోపం వచ్చినట్టు అలిగినట్టు తెలియాలంటే ఆ రూమ్లో ఉంటే అలిగినట్టు లెక్క. కనుక ఈ వస్త్రధారణ అంతా మార్చేయి, నగలు తీసేయి, చింపిరి చుట్టూ వేసుకో, పూల దండ తీసేయి. మాసిన వస్త్రాలు అంటే నా దగ్గర మాసిన వస్త్రాలు ఎక్కడున్నాయే? ఇతర రామాయణాల్లో అందంగా చెప్తారు తులసిదాసు మొదలైనటువంటి వాళ్ళు. నా దగ్గర అన్ని పట్టు పీతాంబరాలే ఉన్నాయి, చీని చీనాంబరాలే ఉన్నాయి. ఈ వస్త్రాలు లేవంటే నా దగ్గర మూట ఉందని తెచ్చిచ్చింది. ఆ మరిగిపోయినటువంటి పాత వస్త్రాలని కర్మ మన అదృష్టం బాగాలేకపోతే ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది, నీచమైన పరిస్థితి వస్తుంది. ఆ మంధర ఇచ్చినటువంటి వస్త్రాలని, మలిన వస్త్రాలని ధరించి నేల మీద పడుకుందట. మళ్ళీ ఆసనాల్లో మంచం మీద పడుకుంటే అలిగినట్టు కాదు కనుక కోపగృహంలో లైట్ కూడా తీసేసి చీకటి గృహంలో పడుకోమందిట. అట్లా దుమ్ము కొట్టుకుంటూ అక్కడ పడుకున్నాడు ముసలి మహారాజు. దశరథ మహారాజు మెల్లిగా బయలుదేరి ఈ శుభవార్తను ఎప్పుడు చెప్పాలని అంగలు వేసుకుంటూ వచ్చాట. రథం నుంచి ఒక దూకు దూకి వచ్చి లోపలికి వచ్చాట. ఆ అంతఃపురం అంతా కూడా నిర్మానుష్యంగా ఉందట, శబ్దం లేదు. ఎప్పుడూ కలకల్లాడేది, చిలకలు చక్కగా శబ్దం చేసేవిట. అందరూ కూడా అక్కడ ఉండి నౌకర్లు ప్రచారాలు కూడా తిరుగుతూ ఉండేవాడట, ఎవ్వరూ లేరు. అందరూ కూడా మొహాలు చాట వేశారట. దశరథ మహారాజు రోజు వస్తుంటే, లోపలికి వస్తుంటే తులసిదాస్ చాలా అందంగా రాశాడు. ఎవ్వరూ కూడా ఎదురుపడలేదుట, జయం జయం మహారాజా అని కూడా అనలేదుట. ఎవరికి వాళ్ళు స్తంభాల పక్కన దాక్కున్నారట. ఆలోచించాడు, ఏమిటి పరిస్థితి విషమంగా ఉంది అని. ఎప్పుడూ ఒక ఆసనం మీద ఉండేటువంటి కైకేయి ఆసనం మీద కనబడబోయేటప్పటికీ, శయన మందిరంలో కూడా కనబడబోయేటప్పటికీ అప్పుడు ఆలోచించి అడిగారట. ఎవ్వరూ ఏం చెప్పలేదట, ఒకరు మాత్రం సైగ చేశారట అట్లా ఉందని. చెబితే ప్రమాదం వస్తుందని సైగ చేస్తే ఆ దశరథ మహారాజు కోపగృహంలో ప్రవేశించారట. కైకేయి నేల మీద, కటిక నేల మీద పడుకోనుంటే చూసి ఇదేమిటి, ఈ మలిన వస్త్రాలు ఏమిటి, ఈ రకంగా ఉండడం ఏంటి, నీకు ఎవరు ప్రమాదం చేశారు వారికి ఉరి శిక్ష వేయమంటే వేస్తా, నీకు ఎవరు ఉపకారం చేశారు వారికి ఏదైనా ఇస్తా అని ఇట్లా పెద్ద పెద్ద డాంబికాలు మాట్లాడి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు లోకంలో ఇద్దరంటే చాలా ఇష్టం, నాకు ఇద్దరే ప్రాణం, నా బహిప్రాణాలు ఇద్దరు. ఒక కైకేయి సౌందర్య రాశివైనటువంటి నీవు మొదలు నా ప్రాణంతో సమానమైన వాడు రామచంద్రమూర్తి రెండు. లోకంలో ఇద్దరే నాకు ప్రధాన వస్తువులు. అటువంటి ప్రధానమైన వస్తువులో రామచంద్రమూర్తి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఏదైతే అడుగుతావో ఏదైనా ఇస్తా. నీకు ఒక శుభవార్త చెప్దామని వచ్చాను కనుక ఈ శుభవార్త నీకు నీ చెవిని వేద్దామని వస్తే నువ్వు ఏదేదో బాధపడుతున్నావు అని చెప్పేటప్పటికీ ఆ కైకేయి మాట్లాడింది, కొంచెం ప్రతిజ్ఞ చేశాడు కదా. వెంటనే దశరథ మహారాజుతో అంటోంది, ఆయన ఓ మహారాజా గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు నాకు మాట ఇచ్చావు, ఏమడిగినా ఇస్తాననే మాట ఉందే, సూర్యచంద్రుడు సాక్షి. సూర్యచంద్రులు సాక్షిగా నువ్వు ఇప్పుడు మాట ఇచ్చావు, ఏమని, నేను ఏమడిగినా ఇస్తానన్నావు. దీనికి సూర్యచంద్రులే సాక్షి కనుక గుర్తుపెట్టుకో. ఎవరి మీదైతే నువ్వు ప్రమాణం చేశావో ఆ రామచంద్రమూర్తి మీద ప్రమాణాన్ని గట్టిగా గుర్తుపెట్టుకో. నువ్వు గతంలో నాకు యుద్ధ సమయంలో నీ ప్రాణరక్షణ చేసిన సందర్భంలో నీవు రెండు వరాలు ఇచ్చావు. ఆ రెండు వరాలు ఇన్నాళ్ళు నాకు అవసరం లేదని అడగకుండా నీ దగ్గరే న్యాసం చేశా అంటే ఉంచాడు. ఇప్పుడు ఆ వరాలు నాకు కావాల్సి వచ్చినాయి అంటే కోరుకోమన్నారు అంటే చెప్పేసింది. చాలా సులభంగా చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ఎంత ఇదంటే 7 7 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అని చెప్పలేదట.
ఏడేడు సంవత్సరాలు రామచంద్రమూర్తి దండకారణ్యవాసం చేయాలి. ఏ ముహూర్తానికైతే రామ పట్టాభిషేకాన్ని నిర్ణయించావో ఆ పట్టాభిషేక ముహూర్తానికి నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని సప్త సప్తచ వర్షాణి అని చెప్పింది. అంటే 7 7 14 ఏదైనా మనం ఒక పెద్ద వస్తువు అడిగినప్పుడు అది డబుల్ ఫిగర్ గా కనబడితే అవతల వాడు అడుగుతాడో ఒప్పుకుంటాడో లేదో అంటే దాన్ని విభజించి చెప్పాలట. 7 7 14 14 సంవత్సరాలు అంటే డబుల్ ఫిగర్ అయింది కదా. కనుక 7 ఇక్కడ ఇంకొక అందమైన మాట చెప్పాడండి ఒక ఆయన వ్యాఖ్యానంలో. అంటే భవిష్యత్తులో నాకు మిగిలేదా 7 7 అని, అంటే ఏడవటమే మిగులుతుంది అన్నట్టుగా ఆమె నోటి నుంచి వచ్చింది అన్నారు. ఒకసారి ఏడవలేదుట, రెండు సార్లు 7 7 అంది కనుక ఆమెకి, అంటే 7 అంటే తెలుగులో సంస్కృతంలో సప్త సప్త అనుకున్నారు అనుకోండి, చమత్కారంగా చెప్పిన మాట ఇది. 7 7 సంవత్సరాలు నాకు ఇట్లా ఈ రకంగా కావాలి. చతుర్దశ వర్షాన్ని రామే ప్రభురాజుతో నందర చెప్పిన మాట ఏంటంటే 14 సంవత్సరాలు అరణ్యానికి పంపించమని అంది. కానీ ఈమె అడిగేటప్పటికీ సప్త సప్తచ వర్షాణి అని 7 7 14 సంవత్సరాలు పంపించమంది అని ఈ విధంగా చెప్పేటప్పటికీ ఒక్కసారి దశరథ మహారాజుకి అనుమానం వచ్చిందట. రేపు పొద్దున జరగబోయేటువంటి మహా ఉత్సవానికి ముందుగా చెప్పలేదని కొంచెం అలిగినట్టుగా ఉంది, దీనికోసం నటిస్తోంది అనుకున్నట్ట ముసలి మహారాజు. ఏదో నటిస్తోంది, ఇది యథార్థం కాదు. ఎందుకంటే రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తి అంటే కైకేయికి తనకంటే ఎక్కువ ఇష్టంట. కనుక ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి కూడా కైకేయి మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేవాట. కౌసల్యాదేవి పేరుకు తల్లే కానీ ఈ రామచంద్రమూర్తిని మళ్ళీ మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి ప్రేమ చేసేది. అటువంటి కౌసల్య కైకేయి ద్వారా ఈ మాట వచ్చిందని నమ్మలేనటువంటి దశరథ మహారాజు అరాచకానికి హాస్య సంభాషణ కోసం హాస్య ప్రసంగా అడుగుతున్నావా? ఎందుకంటే నాకంటే ఎక్కువగా నువ్వు రామచంద్రమూర్తిని ప్రేమించేవాడివే అయ్యయ్యో అని అంటే, కాదు కాదు గుర్తుపెట్టుకో, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సూర్యచంద్రుల సాక్షిగా నువ్వు నాకు వరం ఇచ్చావు, సత్య ప్రతిజ్ఞాబద్ధుడు అయ్యావు. సత్యము చేత బంధించిందట, దశరథ మహారాజు యొక్క వాక్కుని సత్యము చేత బంధించిందట. అంటే సత్యవాక్కు ఎంత గొప్పదో దీన్ని బట్టి ఒక ఆయన అన్నాడు, చస్తే సత్యం చెప్పకూడదు, సత్యం అనేది చెప్తే బద్ధుడు అవ్వాల్సి వస్తుంది కనుక నేను సత్యం చెప్పను అన్నట్టు. అట్లా కాదుట, ధర్మానికి ఆశ్రమైనది సత్యము. అందుకనే భారతంలో ఒక మాట చెప్తారు, సత్యం స్వర్గస్య సోపానం. సత్యం ఎట్లాంటిదంటే స్వర్గానికి వెళ్ళటానికి, భవసాగరాన్ని దాటడానికి నావ లాంటిదట సత్యం. కనుక సత్యాన్ని ఆశ్రయించాలి. వాంగ్మాత్రేణ తథా రాజ కైకేయ్య సోసేకృత. వాక్కు అనేటువంటి మాట చేత, వాద అమృతం చేత, మంచిగా మృదువుగా తీయగా మాట్లాడడం అనేటువంటి శక్తితో, వాంగ్మాత్రేణ కేవలం మాట చేతనే కైకేయి అంతటి దశరథ మహారాజును కూడా దశరథ మహారాజును వశం చేసుకుందట. దేంతో? వాక్కుతో వశం చేసుకుందట. రచస్కంధ వివాస పాశం మృగ ఇవాత్మన. తెలియకుండా వలలో చిక్కుకున్నటువంటి లేడి ఎట్లా అయితే బంధించబడుతుందో అట్లా సత్యవాక్కు చేత ఆ దశరథ మహారాజుని బంధించేసిందట. సత్యవాక్కు చేత ఈ విధంగా ఆశ్చర్యపోయాడు. నాకంటే ఎక్కువ వాత్సల్యం కలిగినటువంటి నీవు రామచంద్ర విషయం మూర్తి విషయంలో ఏం చేశావు? అయినా ఒక విషయం గుర్తుపెట్టుకో, కౌసల్యాదేవిని రాజ్యభ్రష్టుడు చేయమంటావా, రాజ్యభ్రష్టురాలు చేయమంటావా? చేస్తా. నీవు ఎవరైనా మరణదండానికి యోగ్యమై మరణశిక్ష విధించబడ్డటువంటి ఒకనొక నేరస్తుడికి జీవితం ఇమ్మంటే ఇస్తా, అంతేగాని రామచంద్రమూర్తికి ఈ శిక్ష వేయవద్దు. అయినా ఏం పాపం చేశాడని ఈ కోరిక వచ్చింది నీకు, రామచంద్రమూర్తి విషయంలో ఎట్లా వచ్చావని అనేకంగా బాధపడ్డాట. ఆ రకంగా బాధపడి మూర్చిపోయాట. మూర్చిపోయి తేరుకొని మళ్ళీ వచ్చి కైకేయి యొక్క పాదాక్రాంతుడు అయ్యాట. కైకేయి నీకు పుణ్యం ఉంటుంది, పాదాలు పట్టుకుంటున్నా, ఇదే చెప్పారు. భర్త ఎప్పుడైతే భార్య యొక్క పాదాలు పట్టుకుంటాడో ఆ భార్యకు వైధవ్యం వస్తుందన్నారు. శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే, భర్త భార్య యొక్క పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ఆమె యొక్క సౌభాగ్య హాని కింద వస్తుందన్నారు. ఆవేశంతో బాధపడుతూ ప్రాధేయపడుతూ అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరికి రామచంద్రమూర్తికి అరణ్యవాసం ఇవ్వద్దు అని ప్రార్థిస్తూ ఆ కైకేయి యొక్క పాదాలను స్పృశించాట. ఆ కాలుని ఒక్కసారి విదిలించేసిందట కైకేయి. విదిలించి ముందుకు వెళ్ళిపోయి, నీ ఇష్టం, నువ్వు మాట తప్పాలనుకుంటే తప్పు, ఈ వంశం యొక్క మర్యాద నేలమట్టం చేయాలంటే చెయ్యి అంటే మళ్ళీ మూర్చిపోయాట. ఇట్లా కాలం గడిచింది. ఆ రాత్రంతా కూడా దశరథ మహారాజు బాధతో ఉన్నట్ట. ఎటువంటి అపరాధం చేయనటువంటి రామచంద్రమూర్తికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేసింది? ఇది దశరథ మహారాజుకు అర్థం కావటంలా. ఏ చిన్న తప్పు కూడా, ఏ జీవి పట్ల కూడా తప్పుగా చేయనటువంటి ఆ రామచంద్రమూర్తి విషయంలో కైకేయి ఇంత కఠోరమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది?
ఎందుకు ఎందుకు అని బాగా విచారించిందట సరే తెల్లవారుతోంది రామచంద్రమూర్తి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి తెల్లవారబోతోంది రామీమూర్తారి కొంచెం దగ్గరగా ఉంది ఆ అటేమో వశిష్ఠ మహర్షి వెళ్ళాడు రామచంద్రమూర్తి దగ్గరికి తయారు చేయడానికి సిద్ధం చేయడానికి ఎప్పుడూ కూడా పట్టాభిషేకం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుందండి కానీ దానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు హోమాలు అన్నీ కూడా పుణ్యంగా జరగడానికి నిర్విఘ్నంగా జరగడానికి కార్యక్రమాలు తెల్లవారు జరుగుతాయి రామ తెల్లవారు పోతోంది ఇంకా దశరథ మహారాజు లేవలేదని చెప్పి సుగంధుడిని పంపించాట వశిష్ఠ మహర్షి అయ్యా మహారాజు గారికి కొంచెం మేల్కొలుపు మేల్కొలుపు అని చెప్తే అప్పుడు సుమంత్రుడు వెళ్ళాట సుమంత్రుడు వెళ్ళి తలుపు చాటు నిలబడ్డాట ఎందుకంటే నేరుగా లోపలికి వెళ్ళే అవకాశం లేదు కనుక ఎప్పుడైతే సుమంత్రుడు వచ్చి అట్లా నిలబడ్డాడో ఆ పైకి గమనించిందట గమనించి మహారాజు ఏరంటే మహారాజు నిద్రపోతున్నారని చెప్పిందట ఆయనకి నిద్రే లేదు మూర్చపోవడం లేవడం దుఃఖపడడం మళ్ళీ మూర్చపోవడం తలుచుకోవడం ఇదే ఆయన యొక్క దినచర్యగా జరుగుతుంది అటువంటి సందర్భంలో సుమంత్రుడు అడిగాట రాజుగారిని చూడాలనుకుంటున్నాను కాదు కాదు ఆయన రాజుగారే రామచంద్రమూర్తిని చూడాలనుకుంటున్నారు పిలుచుకురా అన్నారు వెంటనే సుమంత్రుడు ఏమనకుండా అట్లాగే నిలబడ్డాట ఎందుకంటే ఇది నీ ఆజ్ఞనా రాజుగారి ఆజ్ఞ అని అంటే ఇది రాజుగారు నిద్రపోయే ముందు ఈ విషయాన్ని చెప్పి పంపించారు నువ్వు చేయవలసిందన్నారు వెంటనే సుమంత్రుడు రథం వేసుకొని వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు మిమ్మల్ని స్మరిస్తున్నారు అంటే ఎక్కడున్నారంటే కైకేయి మందిరంలో ఉన్నారంటే రామచంద్రమూర్తి వచ్చారట రామచంద్రమూర్తి రథం వేసుకొని వచ్చారు వస్తుంటే రహదారిలో చూశారట భద్రగజం బాగా అలంకరిస్తున్నారు భద్రగజాన్ని బాగా చక్కగా స్నానం చేయించి అంటే సాయంత్రం పూట పట్టాభిషేకం చేసే సమయంలో భద్రగజాన్ని అలంకరిస్తారు ఆ భద్రగజం మీద ఊరేగిస్తారు ఆ భద్రగజం ఏర్పాటు జరుగుతున్నాయట అన్నీ చూస్తున్నారట అట్లా వచ్చారు వచ్చి రథం దిగి లోపలికి వెళుతున్నారట వెళ్ళి లోపలికి వెళ్ళి తండ్రిని చూశారట తండ్రి నిద్రపోతున్నట్టుగా ఉంది మాట్లాడలా తండ్రికి నమస్కారం అన్నారట అనేటప్పటికీ కూడా దశరథ మహారాజులో కదలిక లేదు బాధపడుతున్నారు ఏం మాట్లాడటంలా కళ్ళనీళ్ళు వస్తున్నాయి ఈ పరిస్థితిని చూసి దశరథ మహారాజు రామచంద్రమూర్తి కైకేయితో మాట్లాడుతున్నారు అమ్మా కచ్చిన్మయానాపరాధం అజ్ఞానాత్ ఏనమేనిక అమ్మా నా పట్ల నేను తండ్రి పట్ల ఏదైనా పొరపాటుగా ప్రవర్తించానా నా వల్ల ఏదైనా దోషం జరిగిందా సాధారణంగా నేను రాగానే నాయనా రామాని దగ్గరకు వచ్చేటువంటి తండ్రి ఈరోజు నన్ను కించిత్ భావంతో చూడకుండా తల వంచుకుంటున్నారు అంటే రామచంద్ర ముఖంలో ముఖం పెట్టి చూడడానికి శక్తి లేనివాడయ్యాడు దశరథ మహారాజు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట ఈ విషయాన్ని అర్థం కానటువంటి రామచంద్రమూర్తి బాధపడుతున్నారు అమ్మా అజ్ఞానం చేత ఏదైనా తండ్రి పట్ల నేను అపరాధం చేశానా ఏ రోజు కూడా తండ్రి యొక్క మాటని జవదాటనటువంటి నేను పరోక్షంగా తండ్రికి కావాల్సిన విషయాలన్నీ చేసే నేను ఈరోజు ఏదో నా వల్ల ఏదో ప్రమాదం పాపం ఏర్పడింది ఏమన్నా చేశానా తల్లి ఏమన్నా ఉంటే చెప్పమన్నారు అప్పుడు వెంటనే కైకేయండి ఆయన అవేమి లేరా నరాజా కుపితోరా మహా వ్యసనం నాశకించుత తండ్రి గారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి నీ పట్ల ఏమాత్రం కోపం లేదు అయితే ఆయనకు ఒక ధర్మ సంకటం వచ్చింది సత్యప్రతిజ్ఞాబద్ధుడై ఉన్నాడు ఒకనొక విషయాన్ని ఆయన మనసులో పడింది ఆ విషయాన్ని నీకు చెప్పడానికి ఇష్టపట్టల్లా నరాజా కుపితో నీ పట్ల ఏమాత్రం కోపం లేదు రాయన దశరథ మహారాజుకి నీ పట్ల ఎప్పుడూ కూడా కోపం లేదు నరాజా కుపితో రామ వ్యసనం నాశకించిన ఆయన కోపం నీ పట్ల కోపం ఎప్పుడూ ఆ దుర్లక్షణమే లేదు కించిత్ మనోగతం తస్య ఆయన మనసులో ఒక బాధ ఉంది ఆ బాధను నీకు వ్యక్తం చేయలేకపోతున్నాడు తన్న భాషతే అది నీకు చెబితే ఎక్కడ బాధపడతావో అని చెప్పి ఆ అప్రియమైనటువంటి మాటను నీకు చెప్పడానికి ఇష్టపడటం లేదు ప్రియంత్వం అనుప్రియం వక్తం వాణి ఆయన చెప్పబోయే విషయం నీకు ఏదైనా బాధ కలిగిస్తుందో అని ఆయన చెప్పలేక బాధపడుతున్నాడు ఆయన తనకి తానుగా బాధను కల్పించుకున్నాడు కానీ నీ వల్ల ఆయనకి ఎటువంటి సమస్య రాలేదు